ఇంటర్మీడియట్ సిఇసి సెకండ్ ఇయర్ విద్యార్థులకు నమస్కారం. ఈ వీడియోలో నేను వ్యాపార గణక శాస్త్రం సెకండ్ ఇయర్ లోని ఆల్ లెసన్స్ ఎన్ని యూనిట్లు ఉన్నాయో అన్ని యూనిట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ మిగతా వీడియోస్ కూడా చూద్దాము. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్లకు కామర్స్ లో 2 బుక్స్ ఉంటాయనే విషయం తెలుసు. ఒకటేమో అకౌంటెన్సీ, రెండవదేమో కామర్స్. అకౌంటెన్సీ అంటే వ్యాపార గణక శాస్త్ర పుస్తకం. ఈ పుస్తకంలో చూసినట్లయితే విద్యార్థులారా, టోటల్ మనకు వ్యాపార గణక శాస్త్రంలో అకౌంటెన్సీలో 5 యూనిట్లున్నాయి. ఈ 5 యూనిట్లకు సంబంధించిన వీడియోస్ అన్ని యూట్యూబ్ లో పెట్టాను. మీరు ఒక్కొక్కటి ఈజీగా చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ వచ్చేసి తరుగుదల. ఈ వీడియోలో తరుగుదల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందరు చూడండి. మనకు మొత్తం 5 యూనిట్లున్నాయి. ఒకటి తరుగుదల, అసంపూర్ణ రికార్డుల నుంచి ఖాతాలు, అదేవిధంగా కన్సైన్మెంట్ ఖాతాలు, రెండవది వచ్చేసి కన్సైన్మెంట్ ఖాతాలు, మూడో యూనిట్ లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు, నాలుగో యూనిట్ భాగస్వామ్య ఖాతాలు, ఐదో యూనిట్ కంప్యూటరైజ్ అకౌంటింగ్ విధానం. మనకి భాగస్వామ్య ఖాతాలు 20 మార్కుల లెక్క, లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు 10 మార్కుల లెక్క, కన్సైన్మెంట్ ఖాతాలు 10 మార్కుల లెక్క, అదేవిధంగా తరుగుదల 5 మార్కుల లెక్క, అసంపూర్ణ రికార్డుల నుంచి ఖాతాలు అంటే ఒంటి పద్ధతి విధానం పైన 5 మార్కుల లెక్క. విద్యార్థులారా, ఈ వీడియోలో నేను తరుగుదల గురించి లెక్కలు చెప్తున్నాను. మరి పూర్తిగా వీడియో అయిపోయేంత వరకు చూడాలని మనవి. ఇక్కడ చూడండి తరుగుదల. విద్యార్థులు ఒకటి గమనించాలి, ఈ వ్యాపార గణక శాస్త్ర పుస్తకం, వ్యాపార గణక శాస్త్ర పుస్తకం ఇక్కడ దీంట్లోనే ఉంటదండి. ఇక్కడ చూడండి వ్యాపారం, వ్యాపారం అంటే వ్యాపారం సంబంధించిన, గణక, గణక అంటే లెక్కలు, శాస్త్రం వ్యాపారానికి సంబంధించిన లెక్కల పుస్తకం అన్నట్లు లెక్క. వ్యాపారానికి సంబంధించిన లెక్కల పుస్తకం. దీంట్లో ఎన్ని యూనిట్లున్నా ఇందులో ఉన్న ప్రతి యూనిట్ వ్యాపార సంస్థకు సంబంధించింది, పక్క ఫిక్స్ గాని అంతేగా. ఏ యూనిట్ చదువుకున్నా, ఏ యూనిట్ గురించి చదువుకున్నా, ఏ వ్యాపార సంస్థలు ఉన్నాయో, ఏ వ్యాపార సంస్థలు వాళ్ళకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని తెలుసుకోవడానికి, అదే విధంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడానికి, అదే విధంగా ఆ సంస్థల యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి లెక్కలు చేసుకుంటాయి. అవి ఏ విధంగా చేసుకుంటాయో ఒక్కొక్క యూనిట్ రూపంలో పుస్తకాన్ని మనకు పొందుపరచడం జరిగింది. నేను మొదటగా ఇక్కడ తరుగుదల చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తరుగుదల, తరుగుదల అనేది వ్యాపార సంస్థకు నష్టం అండి. ఈ తరుగుదల అనేది దేనిపైన ఏర్పాటు చేస్తారంటే, తరుగుదల వ్యాపార సంస్థకు కంపల్సరీ ఆస్తులు ఉంటాయి. ఆస్తులలో స్థిరాస్తులు, చరాస్తులు. స్థిరాస్తుల్లో కూడా రెండు రకాలు, ఒకటి కనిపించే ఆస్తులు, రెండవది కనిపించని ఆస్తులు. కేవలం తరుగుదల అనేది స్థిరాస్తుల పైన మాత్రమే ఏర్పడుతుంది. తరుగుదల అనేది కేవలం స్థిరాస్తుల పైన మాత్రమే ఏర్పడుతుంది. మరి ఏమేమి స్థిరాస్తులు ఉంటాయంటే ఇక్కడ చూడొచ్చు. వ్యాపార సంస్థలు ఏమేమి స్థిరాస్తులు ఉంటాయంటే, వ్యాపార సంస్థకు సంబంధించిన స్థిరాస్తులు ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ప్లాంటు, యంత్రాలు, భవనాలు, ఫర్నిచర్. వ్యాపార సంస్థలు స్థిరాస్తులు వాడుతుండడం వల్ల ప్రతి సంవత్సరం అదే ఆస్తిని, ఇప్పుడు యంత్రాలను ఒక సంవత్సరం కొని ఒక 5-6 సంవత్సరాలు వాడితే ప్రతి సంవత్సరం ఆ ఆస్తి యొక్క విలువ తగ్గుతుంది. కేవలం స్థిరాస్తులను వాడడం వల్ల దాని యొక్క విలువ కోల్పోవడాన్నే తరుగుదల అంటారు. మరి ఇక్కడ చూసినట్లయితే తరుగుదల అనేది ఎలా ఏర్పడుతుందో ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఇక చూడండి ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ప్రతి వ్యాపార సంస్థలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్నిచరు, తర్వాత కంప్యూటరు, తర్వాత మోటార్ వాహనాలు, తర్వాత యంత్రాలు, ఇవన్నీ వ్యాపార సంస్థలో ఉన్న స్థిరాస్తులు. వీటిపైన మాత్రమే తరుగుదల అనేది ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే, ఇది కొన్నప్పుడు కొన్న వాల్యూ 1 లక్ష రూపాయలు ఉంటే, మరి దాన్ని ఒక 4-5 సంవత్సరాలు వాడుకున్న తర్వాత అది అమ్మితే 1 లక్ష రూపాయలు పోతుందా అండి? పోదు.
పోదు కాబట్టి వ్యాపార సంస్థ ఏం చేస్తుంది అంటే ముగింపు లెక్కలు చేసుకునేటప్పుడు ఈ స్థిరాస్తులు వచ్చేసి కొన్న విలువ మాత్రం వేసుకోదండి. ఎందుకంటే ఒక 4 సంవత్సరాలు వాడుకుంటే దానిపైన తరుగుదల తీసేసి అప్పుడు ఆ ఆస్తి విలువ ఎంతున్నదో అప్పుడు ఆస్తి అప్పుల పట్టీలో చూపించుకుంటుంది. ఇంత క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ చూడండి, తరుగుదల గల కారణాలు చూసినట్లయితే, తరుగుదల గల కారణాలు అరుగు తరుగు. ఒక స్థిరాస్తిని నిరంతరం వినియోగిస్తూ ఉండడం వల్ల, ఒక స్థిరాస్తిని అంటే ఒక యంత్రాన్ని నిరంతరం వినియోగిస్తడం వల్ల ఆస్తి విలువలో జరిగే క్రమమైన తగ్గింపును అరుగు లేదా తరుగు అంటారు. అంటే ఇక్కడ స్థిరాస్తిని ఒక మోటార్ బైక్ అనుకోండి, ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తున్నా చూడండి. నేను ఒక మోటార్ బైక్ ఒక గ్లామర్ బైక్ 70,000 కొన్నానండి, ఫస్ట్ కొత్త బైక్ 70,000 కొన్నా. ఇది 4 సంవత్సరాలు వాడుకున్నా, ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు వాడుకున్నా. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మితే 70,000 పోతుందా? పోదు, దాదాపు ఒక 30,000 తీసుకుంటారు. అంటే మిగతా 40,000 ఏంటంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంత తరుగుదల అనేది ఏర్పడతా ఉంటుంది స్థిరాస్తుల పైన. అంటే ఒక ఆస్తి యొక్క విలువ క్రమేణా మనం వాడుతుండడం వల్ల, వ్యాపార సంస్థ వాడుతుండడం వల్ల ఆస్తి యొక్క విలువ తగ్గేదాన్ని ఏమంటారు అంటే తరుగుదల అంటారు. ఇక్కడ అరుగు తరుగుదానికి ఉదాహరణ చూసినట్లయితే, ఇక్కడ చూడండి మిగతా చూసినట్లయితే ఉద్గ్రహణ సహజ వనరులైన ఖనిజ సంపద, గనులు, క్వారీలు, నూనె బావుల నుంచి ముడి పదార్థాలను వెలికి తీయడం వల్ల ఏర్పడే నష్టాన్ని ఉద్గ్రహణ లేదా తగ్గింపు అంటారు. ఇప్పుడు చూడండి, ఒక పెట్రోల్ తయారు చేయాలన్నా లేదంటే ఒక నూనె బావుల నుంచి ముడి పదార్థాలను వెలికి తీయాలన్నా ఎంతో కొంత తగ్గింపు అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మిగతా చూసినట్లయితే ఇక్కడ కాలగమనం, తర్వాత అస్థిరత, ఇవన్నీ చూసినట్లయితే మనకు తరుగుదల గల కారణాలు. మీరు బుక్ లో చదువుకోవచ్చండి, నేను లెక్క ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి, మరి తరుగుదల ఏర్పరిచే పద్ధతులు. ప్రతి వ్యాపార సంస్థ దాదాపు 10 రకాలైన తరుగుదల పద్ధతులు ఉన్నాయండి. 10 రకాలైన తరుగుదల పద్ధతులు ఉన్నాయి. మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మాత్రము స్థిర వాయిదల పద్ధతి, తగ్గుతున్న నిల్వల పద్ధతి, ఈ 2 పద్ధతుల్లో మాత్రమే మనకు లెక్కలు చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. యాన్యువల్ ఎగ్జామ్ లో కూడా ఇది 2 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో మాత్రమే మన లెక్క అడుగుతారు. అది స్థిర వాయిదల పద్ధతి కావచ్చు, తగ్గుతున్న నిల్వల పద్ధతి కావచ్చు. చూద్దాం మరి స్థిర వాయిదల పద్ధతిలో లెక్క ఏ విధంగా ఉంటుందో చూద్దాం. విద్యార్థులారా, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో యూట్యూబ్ లో చూస్తున్నారు. ఒకవేళ ఈ చింతల శైలేంద్ర రైతు ఛానల్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ 2 అక్షరాలు ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పక్కన బెల్ ఐకన్ ఓపెన్ అవుతుంది. ఈ బెల్ ఐకన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఆల్, పర్సనలైజ్డ్, నన్ను అని 3 ఆప్షన్లు వస్తాయి. ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అంటే ఏదైనా వీడియో నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వెంటనే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు డిస్ప్లే చూపించడానికి సబ్స్క్రైబ్ చేయడం అన్నట్టు. సబ్స్క్రైబ్ అంటే ఒక వినియోగదారుడు. దీనికి అందరు ఏమైనా డబ్బులు కట్ అయితే అనుకుంటారు, డబ్బులు ఇట్లా ఏం కట్టు కావండి. మరి మిగతా వీడియోలు ఈ తరుగుదల లెక్కలు లేకుండా మిగతా వీడియోలు చూడాలనుకుంటే దీని డిస్క్రిప్షన్ ఆప్షన్ అంటారండి, ఇక్కడ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. భాగస్వామ్య ఖాతాల మీద 3 లెక్కలు పెట్టాను. ఈ బ్లూ కలర్ లో ఉన్న లింకులను క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా లెక్కలు అనేది మీకు ప్లే అవుతాయండి. భాగస్వామ్య గ్రంథపై లెక్కలు, ఆదాయ వేల ఖాతాపై లెక్కలు, ఇట్లా ఈ పుస్తకానికి సంబంధించిన 4 యూనిట్ల లెక్కలు ఈ విధంగా ప్రతిదీ మీరు డిస్క్రిప్షన్ లో చూసుకోవచ్చండి. చూద్దాం, లెక్కలోకి వెళ్ళిపోదాం. ఇది ప్రతి వ్యాపార సంస్థ తన యొక్క స్థిరాస్తుల మీద తరుగుదలను ప్రతి సంవత్సరం ఏ విధంగా ఏర్పరుస్తుందో ఈ లెక్కలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఇది అకౌంటెన్సీ బుక్ లోని పేజీ నంబర్ 38వ పేజీలో 2వ లెక్క. ఇక్కడ చూడండి, గణేష్ సెప్టెంబర్ 30, 2011 రూపాయలు 17,000కు ఒక యంత్రాన్ని కొని దాని స్థాపనకు
3,000 రూపాయలు ఖర్చు చేశాడు. ఎప్పుడు కానీ విద్యార్థులారా, మీరు లెక్క చదివేటప్పుడు లెక్కే మీకు అర్థం కావాలి. ఎప్పుడైతే క్వశ్చన్ అర్థమవుతుందో, ఎప్పుడైతే లెక్క అర్థమవుతుందో, అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు సొల్యూషన్ చేయగలుగుతారు, ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, గణేష్ అనేది ఒక వ్యాపార సంస్థ అనుకుందాం, లేదంటే వ్యాపార సంస్థ యజమాని. September 30, 2011 నాడు ఒక 17,000 ఒక యంత్రాన్ని కొన్నాడట. యంత్రం ఏదైనా కావచ్చు, బైక్ కావచ్చు, కారు కావచ్చు, లేదా వ్యాపార సంస్థలో పనిచేస్తున్న ఏదైనా ఒక యంత్రం కావచ్చు. యంత్రం అనేది స్థిర ఆస్తి. కొన్న వెంటనే 3,000 దానికి ఖర్చు చేసిండు. అంటే కొన్న దగ్గర నుంచి మరి ఆ యొక్క వ్యాపార సంస్థ దగ్గర రావాలి కదా, మరి అక్కడ దాన్ని స్థాపించడానికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆ 3,000 ఖర్చు చేశాడు. అంటే ఇక్కడ మొత్తం యంత్రం యొక్క ఖరీదు ఎంత అంటే 20,000 అండి. యంత్రం యొక్క ఖరీదు 20,000. ఇక్కడ స్థిర వాయిదాల పద్ధతిపై 20% చొప్పున తరుగుదలను ఏర్పాటు చేస్తూ March 31, 2014 వరకు యంత్రం ఖాతాను తయారు చేయండి. మనల్ని ఏది తయారు చేయమంటే అదే తయారు చేయాలండి, యంత్రం ఖాతాను తయారు చేయమన్నాడు. ఇక్కడ వీడియోలో చూసినట్లయితే ఇక్కడ చూడండి, యంత్రం అనేది ఇక్కడ ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిరాస్తులు అండి. ఏదో ఒక యంత్రాన్ని మీరు ఊహించుకోండి, ఆ యంత్రం 2011 ఉన్నాడట. 2014 వరకు ప్రతి సంవత్సరము 20% చొప్పున తరుగుదల ఏర్పడుతుందట. 20% చొప్పున తరుగుదల ఏర్పడుతుందట. ఎంతైతే తరుగుదల ఏర్పడుతుందో మనము దాని గురించి చూడాలి. ఇక్కడ ఏదో ఒక యంత్రాన్ని మీరు ఊహించుకోండి, విజువల్లో మీకు కనబడుతుంది. ఎప్పుడు కానీ లెక్క చేసేటప్పుడు ఇమాజినేషన్ చేసుకుంటూ మనం లెక్క చేయాలి. ఏదైనా క్వశ్చన్ చదివేటప్పుడు ఇమాజినేషన్ చేసుకుంటూ దానికి రిలేటెడ్ది ఊహించుకుంటూ మనము దానికి ఆన్సరు చదవాలి. ఇక్కడ చూడండి, మరి దీని మనం తరుగుదల అనేది ప్రతి సంవత్సరం స్థిరంగా ఉంటుంది స్థిర వాయిదాల పద్ధతిలో. ఈ యొక్క యంత్రం ఖాత తయారు చేస్తే ప్రతి సంవత్సరం ఆ యంత్రం మీద తరుగుదల ఎంత ఏర్పడుతుంది అనేది మనకు క్లియర్గా తెలియడానికి ఈ యొక్క యంత్రం ఖాతాను తయారు చేసుకుంటుంది వ్యాపార సంస్థ. సో ప్రాబ్లం ఈ విధంగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సొల్యూషన్ వచ్చేసి వార్షిక తరుగుదల ఇజ్ ఈక్వల్ ఆస్తి ఖరీదు. ఆస్తి ఖరీదు ఎంత? ఇక్కడ చూసినట్లయితే 17,000 + 3,000 మొత్తం ఎంత అండి? 20,000. ఈ 20,000 మీద ఎంత శాతము? 20% అంటే 20,000 × 20/100. ఇక్కడ ఇంటూ అంటే 20 అంటే దీన్ని గుణిస్తుంది అండి. పై ఏమో గుణిస్తుంది, కిందిదేమో భాగిస్తుంది, 100 భాగిస్తుంది. ఇక్కడ కింది సున్నకు మీరు సున్న కొట్టువేయబోతుంది, మళ్ళీ కింది సున్నకు మీరు సున్న కొట్టువేయబోతుంది. మిగిలింది ఎంత అంటే తరుగుదల 4,000. సో మనకు సంవత్సరానికి తరుగుదల 4,000 వచ్చిందండి. మరి ప్రతి వ్యాపార సంస్థ లెక్కలు ఏ విధంగా చేసుకుంటుంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం లెక్కలు చేసుకుంటారు. విద్యార్థులకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంపల్సరీ అర్థం కావాలి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం. క్యాలెండర్ ఇయర్ అంటేనేమో January 1 నుంచి వెళ్ళి December 31 వరకు ఎండ్ అవుతుంది. ఇయర్ అంటే 12 సంవత్సరాలు. క్యాలెండర్ ఇయర్లో సంవత్సరం అనేది మారదు. కానీ ఫైనాన్షియల్ ఇయర్లో చూడండి, April 1 నుండి March 31 వరకు ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, April 1, 2019 అనుకుంటే మళ్ళీ సంవత్సరం కడవాలి అంటే March 31, 2020 వస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్లో సంవత్సరం అనేది మారుతుందండి, అది పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్లో సంవత్సరం అనేది మారుతుంది. ఈ March 31 నాడు లెక్కలు ఎందుకు చేసుకోవాలి అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడానికి, పన్ను కట్టడానికి. సో ఆ విధంగానే మనం చేద్దాం. ఇక్కడ చూడండి, గణేష్ September 30, 2011 మరొక యంత్రాన్ని కొన్నాడు కాబట్టి కొంటే డెబిటర్ రాయాలండి. ఏ రోజు ఏ డేట్ నాడైతే కొంటాడో అదే డేట్ నాడు మనము ఇక్కడ చూడండి డెబిటర్ రాస్తున్నానండి. ఇక్కడ చూసినట్లయితే మనకు యంత్రం ఖాతా డెటార్ టు నగదు ఖాతా వస్తుంది చిట్టర్ పడుతుంది. ఇక్కడ యంత్రాన్ని కొన్నారు, ఎవరు కొన్నారు? వ్యాపార సంస్థ. కొంటే యంత్రం ఏమో సంస్థలోకి వస్తుంది, సంస్థ నుంచి ఏమో నగదు పోతుంది. ఎంత పోతుంది మనకి? ఇక్కడ 20,000 పోతుంది. ఎట్లా 20,000 పోతుంది అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు
17,000 కొన్న ఖర్చు, 3,000 మనం అక్కడ పెట్టిన ఖర్చు అండి. మొత్తము 20,000. ఈ 20,000 పైన మనము తరుగుదల అనేది ఏర్పాటు చేయాలి. తరుగుదల అనేది ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే మార్చి 31 ప్రతి ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రోజు తరుగుదల అనేది ఏర్పాటు చేస్తారు. మరి ఇక్కడ చూడండి, తరుగుదల అనేది చూసినట్లయితే ఇక్కడ మార్చి 31, 2012 ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మారుతుంది. సెప్టెంబర్ 30, 2011 నాడు యంత్రాన్ని కొన్నాడు. మరి 2011 అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేటు మార్చి 31, 2012 బై తరుగుదల ఖాతా. మరి ఇక్కడ చూడండి, సంవత్సరానికి ఏమో 4,000 తరుగుదల. మరి ఇక్కడ నేను 2,000 మాత్రమే వేసిన. ఎందుకు 2,000 వేసిన అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సెప్టెంబర్ 30 నుంచి వెళ్ళి మార్చి 31 వరకు అక్షరాల 6 నెలలు మాత్రమే. కాబట్టి 6 నెలలకే తరుగుదల అనేది వేయాలి. ఇక్కడ సంవత్సరానికి అయితే 4,000. ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు మనం తరుగుదల 2,000 ఏర్పరిచిన తర్వాత ఇప్పుడు నిలువలు తేల్చాలి. మరి డెబిట్ సైడ్ ఎక్కువగా ఉందా క్రెడిట్ సైడ్ ఎక్కువ చూసినట్లయితే డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది. దీన్ని తీసేసినట్లయితే చూడండి, ఇటు డెబిట్ సైడ్ 20,000 ఇటు కూడండి, తర్వాత ఆ అమౌంట్ ను క్రెడిట్ సైడ్ వేయండి. 20,000, 20,000. ఇప్పుడు మొదటి సంవత్సరము 20,000 ఉంది ఆస్తి విలువ, యంత్రం విలువ. ఈ 20,000 ఇట్లకెళ్ళి 2,000 తరుగుదల తీసేస్తే దాని యొక్క విలువ ఎంత ఉంటుందండి? 18,000 ఉంటుంది. దీన్ని ఎప్పుడు నిలువ తీరుస్తున్నాం మనము? ఇదే తారీఖు నాడు, మార్చి 31 తారీఖు నాడే నిలువ తేలుస్తున్నాం. కాబట్టి దీన్ని బై తేల్చిన నిల్వ అనాలి, తేల్చిన నిల్వ. మరి మార్చి 31 తారీఖు తర్వాత నెక్స్ట్ డేట్ ఏమొస్తుంది? ఏప్రిల్ 1. మరి ఏప్రిల్ 1, 2012 అదే సంవత్సరం 2 తెచ్చిన నిల్వ అవుతుంది 18,000. ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోండి, యంత్రం కొన్నప్పుడేమో 20,000 ఉంది, 6 నెలలు వాడుకున్నాం, 6 నెలలు వాడుకుంటే 2,000 తరుగుదల ఏర్పడింది. 6 నెలలు వాడుకున్న తర్వాత యంత్రం యొక్క విలువ ఎంత పలుకుతుంది అంటే 18,000 పలుకుతుంది. 18,000 అమ్ముకోవచ్చు. మనల్ని ఏమన్నాడు ఇక్కడ, 2014 వరకు చేయమన్నాడు. సో ఈ సంవత్సరం కూడా తరుగుదల ఏర్పాటు చేయాలి కదా. సో ఈ సంవత్సరం కూడా తరుగుదల ఏర్పాటు చేస్తే మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ చూడండి, ఏప్రిల్ 1, 2012 మళ్ళీ మార్చి 31, 2013 సంవత్సరం వస్తుందండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ లో సంవత్సరం అనేది మారుతుంది. మరి ఇక్కడ బై తరుగుదల 4,000 అని ఇవ్వడం జరిగింది. 4,000 అంటే మరి ఇక్కడ చూడండి, ఏప్రిల్ 1, 2012 నుంచి మార్చి 31, 2013 వరకు అక్షరాల సంవత్సరం. సంవత్సరం యొక్క తరుగుదల ఎంత? 4,000. కాబట్టి ఇక్కడ 4,000 వేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్ మళ్ళా నిల్వలు తేల్చాలి. నిల్వలు తేల్చినట్లయితే ఈ 18,000 ఇక్కడ వేయాలి. మళ్ళీ క్రెడిట్ సైడ్ దానికి ఆపోజిట్ 18,000 అండి. 18,000 నుంచి 4,000 తీసేస్తే ఎంత ఉంటుంది అండి? 14,000 ఉంటుంది. దీన్ని బై తేల్చి నిల్వ అని రాయాలి. ఎందుకంటే ఇదే తారీఖు నాడు నిల్వ తేలుస్తున్నాం. కాబట్టి దీన్ని బై తేల్చి నిల్వ అంటారు. ఇక్కడ మార్చి 31 తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఏప్రిల్ 1, 2013 అంటే ఇక్కడ 14,000 ఉంది. సింపుల్ గా చూడండి, 20,000 కొన్నాము, 6 నెలలు వాడుకున్న తర్వాత 18,000 పలుకుతుంది అని యంత్రం యొక్క విలువ. తర్వాత ఈ సంవత్సరం కూడా వాడుకున్న తర్వాత 14,000 పలుకుతుంది అని యొక్క యంత్రం విలువ. మరి ఏప్రిల్ 1, 2013 వచ్చింది మనకు, 31, 2014 వరకు చేయమన్నాడు. కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా తరుగుదల అనేది ఏర్పాటు చేయాలి. తరుగుదల అనేది ఏర్పాటు చేయాలి. సో బై మార్చి 31, 2014 ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ లో సంవత్సరం అనేది మారుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఎటువైపు ఎక్కువగా ఉంది? డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, 14,000 ఇక్కడ వేయండి. మళ్ళీ ఈ 14,000 క్రెడిట్ సైడ్ వేయండి. 14,000 ఇట్లకెళ్ళి ఈ 4,000 తీసేస్తే, 14,000 ఇట్లకెళ్ళి ఈ 4,000 తీసేస్తే ఎంత ఉంటుందండి చూద్దాం. 10,000 ఉంటుంది. దీన్ని బై తేల్చి నిల్వ అని రాయాలి. మార్చి 31, 2014 సేమ్ డేట్. మరి మార్చి 31 తర్వాత డేట్ ఏమొస్తుంది? ఏప్రిల్
1/2014 తెచ్చిన నిల్వ ఎంత అండి? 10,000. ఇదే ఆన్సర్. అంటే ఇక్కడ చూడండి, మనకు మార్చి 31, 2014 వరకు చేయమన్నాడు యంత్రం ఖాతాను, అక్కడికే తయారు చేయాలి. ఇక్కడ మీరు చూడాల్సి, ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఇక్కడ చూడాల్సి, ఇది ఒక యంత్రం. ఇదే యంత్రం ఎంత కొనుక్కుందాం? కొన్నప్పుడు ఏమో 20,000 ఉందండి. ఒక సంవత్సరం వాడుకున్నాడు, 18,000 పలుకుతుంది. ఇంకో సంవత్సరం వాడిండు, 14,000 పలుకుతుంది అని రేటు. ఇంకొక సంవత్సరం వాడిండు, 10,000 పలుకుతుంది. అంటే 20,000 యంత్రాన్ని 3 సంవత్సరాల తర్వాత దాని యొక్క విలువ ఎంత అంటే 10,000. దాని యొక్క విలువ ఎంత అంటే 10,000. ఇక్కడ చూడండి, యంత్రం అనేది ఒక స్థిరాస్తి. ఒక స్థిరాస్తిని ప్రతి సంవత్సరం వాడుతుండడం వల్ల, ప్రతి సంవత్సరం వాడు ఉండడం వల్ల దాని యొక్క విలువ తగ్గిపోవడాన్నే, దాని యొక్క విలువ తగ్గిపోవడాన్నే తరుగుదల అంటారు. ఫస్ట్ కొన్నప్పుడు 20,000 ఉంది, సంవత్సరం 6 నెలలు వాడిన తర్వాత 18,000 తగ్గిపోయింది, మళ్ళీ సంవత్సరం వాడడం వల్ల 14,000 తగ్గిపోయింది విలువ, మళ్ళీ లాస్ట్ 10,000 తగ్గిపోయింది. అంటే క్రమేణా ఆస్తి యొక్క విలువ తగ్గిపోవడాన్నే, స్థిరాస్తి యొక్క విలువ తగ్గిపోవడాన్నే తరుగుదల అంటారు. ఇది 2 మార్కులకు వచ్చే క్వశ్చన్, తరుగుదల అంటారు. ఈ విధంగా మీరు యాన్యువల్ ఎగ్జామ్ లో 5 మార్కులకు వచ్చే లెక్క అండి. మరి విద్యార్థులారా, మిగతా లెక్కలు కనుక మీరు చూడాలి అనుకుంటే, మిగతా లెక్కలు కనుక చూడాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ లో ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మిగతా తరుగుదల లెక్కలు కానీ, మిగతా ఒంటి పద్ధతి లెక్కలు కానీ, తర్వాత ఆదాయ వేల ఖాతా పని లెక్కలు కానీ, భాషమ ఖాతా లెక్కలు కానీ ఇక్కడ బ్లూ కలర్ లింకులు ఉంటాయి. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ లెక్క అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇప్పటివరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కి ఒకవేళ ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, షేర్ చేయండి. ఇది లైక్ బటన్ అండి. కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు అర్థమైన వాళ్ళు ఈ యొక్క వీడియో మీద కంపల్సరీ లైక్ కొట్టండి. అదే విధంగా మీకు ఏమైనా అర్థం కాకపోయినా కూడా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.